नमस्ते वेलकम टू मनम टीवी इनर रिंग रोड केस को संबंधी नारा लोकेश को नोटिस इच्छे एपीसीआईडी अधिकारुलु ढिल्ली वेल्तुन्न विषय मन अंदर अच्छे अक्टोबर 4th वरकु अरेस्ट चेयकूडदंटू कूडा कोर्ट चेप्पिन नेपथ्यंलो असलु एं जरुगुबोतुंदी दीनि गुरिंचि माट्लाडडानिकि प्रस्तुतं मनतो पाटु उन्नारु वैसीपी एमएलसी दुव्वाड श्रीनिवास गारु नमस्ते श्रीनिवास गारु श्रीनिवास गारु इनर रिंग रोड केसुकु संबंधी नारा लोकेश को नोटिस इच्चेंदुकु एपीसीआईडी अधिकारुले ढिल्लीकि पोतुन्नारु एंदुवल्ल ढिल्लीकि पोतुन्नारु अंटुन्नारु ओक माट चेप्तेनो लेते ओक पिलुपु पिलिस्तेनो नारा लोकेश गारु एपीकि रारा आंध्राकि रारा अधिकारुले एंदुकु पोवाल्सि वस्तुंदि इप्पुडु सेप्टेंबर 14వ तारीख नुंचि राष्ट्रं कानि राष्ट्रंलो लोकेश कि ढिल्लीलो पनि एंटि असलु లోకేష్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో గాని లింగమనేని కేసులో గాని అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఆయన చేస్తున్నటువంటి నేరాల చిట్ట ఇక్కడ ఉంది. ఆ నేరాల్లో భాగంగా తండ్రి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అరెస్ట్ అయి జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైల్లో ఉంటే ఢిల్లీలో ఇనికి ఏం పని? ఢిల్లీలో ఏం అక్కడ గాడిదలు కాస్తున్నాడా? ఎందుకు ఆంధ్రప్రదేశ్ కనబడడం లేదు? ఇలా నేటివ్ ప్లేస్ ఏంటి? తెలంగాణ. రేషన్ కార్డు ఆధార్ కార్డు అడ్రస్ ఏంటి? తెలంగాణ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చేస్తారు, ఫరారీకి మాత్రం ఢిల్లీ వెళ్ళి దాక్కుంటారు. సెప్టెంబర్ 14 నుంచి ఈ రోజు వరకు 14-15 రోజులు అవుతుంది. నువ్వు రాష్ట్రంలో రెడ్ బుక్ పెట్టాను, ఒక్కొక్కడి అంతు తెలుస్తాను, అడ్రస్లు లేకుండా చేస్తాను, కడ్రాయర్తో నడిపిస్తాను, మీ అంతు చూస్తానని ప్రగల్భాలు పలికిన ఈ పప్పు లోకేష్ మీకు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఎక్కువ రౌడీజం చేస్తారో ఎవరైతే ఎక్కువ గూండాయిజం చేస్తారో వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తానని చెప్పిన లోకేష్ ఈరోజు ఎందుకు తప్పించుకొని తిరుగుతున్నాడు? ఓ క్షణానికి అమర్నాథ్ గెస్ట్ హౌస్లో ఉంటాడు, ఓ క్షణానికి మరో హోటల్లో ఉంటాడు, గంటకో కారు మార్చుతున్నాడు. బ్లాక్ గ్లాసెస్ ఉన్నటువంటి కారులో గంటకో కారులో కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడి ద్వారా ఈ మారు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏ ప్లేస్లో ఎక్కడ ఉంటున్నాడో కూడా తెలియదు, ఆచూకీ కూడా తెలియదు. నిజంగా నువ్వు ధైర్యవంతుడు అయితే, నిజంగా నీకు భయం లేకపోతే, నిజంగా ఈ కేసు నుంచి తప్పించుకోవాలన్నటువంటి ఆలోచన లేకపోతే నువ్వు రహస్యంగా ఎందుకుంటున్నావు? రహస్య ప్రాంతాల్లో ఎందుకుంటున్నావు? కార్లు ఎందుకు మార్చుకుంటున్నావు? ఒక్కోసారి ఒక్కో గెస్ట్ హౌస్కి ఎందుకు మారుతున్నావు? ఇప్పుడు అమర రాజా గెస్ట్ హౌస్లో ఉన్నావంట, మళ్ళీ అక్కడి నుంచి మారిపోతున్నావంట. ఈ పరిస్థితి ఒక నేరస్తుడికి మాత్రమే ఉంటుంది, ఓ దొంగకి మాత్రమే ఉంటుంది. తండ్రి చంద్రబాబు నాయుడు గజ దొంగ, 371 కోట్లు స్కిల్ స్కామ్లో దోపిడీ చేసి ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు తినేసి జైల్లో ఉన్నాడు. నువ్వు ఆయన కొడుగ్గా అప్పటి మంత్రిగా ఈ తప్పులన్నింటిలో కూడా ప్రధాన సూత్రధారమైనటువంటి నువ్వు ఈరోజు లింగంనేని కేసులో A14గా ఉన్నటువంటి నువ్వు పోలీసుల వద్దకు వచ్చి వాళ్ళు పిలిస్తే సిబిసిఐడి వాళ్ళ దగ్గరకు వచ్చి వెంటనే దర్యాప్తు వర్గానికి దర్యాప్తు బృందం ఎవరైతే ఉంటారో వాళ్ళకి నువ్వు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పొచ్చు, హాజరు కావచ్చు. కానీ ఈరోజు కోర్టులో వేసుకున్నావు బెయిల్ పిటిషన్ కోసం. కోర్టులో బెయిల్ పిటిషన్ పడేటప్పుడు జడ్జి గారి ముందు మేము 41 నోటీస్ ఇస్తున్నామని సిఐడి వారు చెప్పారు. 41 నోటీస్ ఇచ్చారా, ఇంకా ఇస్తారా? ఇస్తున్నామని చెప్పారు. సరే, 41 నోటీస్ అంటే ఇట్స్ నథింగ్ బట్ అన్ ఇండికేషన్ దట్ యూఆర్ ఇన్ సో అండ్ సో కేస్, మీరు పలానా కేసులో ముద్దాయిగా ఉన్నారన్నది ఇండికేషన్, అనుమానితుడిగా ఉన్నారన్నది ఇండికేషన్, ఎక్యూజ్డ్. సో ఆ ఇండికేషన్ ప్రకారం నువ్వు ఆ దర్యాప్తు బృందానికి సహకరిస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ముందడుగు వెయ్యాలి. అలా లేకుండా ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు రహస్యంగా ఉంటున్నావు? రెడ్ బుక్ పెడతానన్న వ్యక్తి ఎక్కడికి పోయినాడు? రౌడీజం చేసినటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి పరారైనప్పుడు పోయాడు? తండ్రి జైల్లో ఉంటుంటే ఎక్కడ తిరుగుతున్నాడు? ఇవన్నీ చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కోర్టుల వెంబడి పిటిషన్లు వేసుకుంటూ ఈరోజు ఇప్పుడే వచ్చింది 4వ తారీఖు వరకు అరెస్ట్ కాకూడదు చేయకూడదని ఎందుకన్నారంటే ఆ రోజుకు వాదనలు వాయిదా పడిన కారణంగా ఆ రోజు వరకు అరెస్ట్ ఆపండి అన్నారు. సిఐడి వారు అరెస్ట్ చేయడానికి వెళ్ళా 41 నోటీస్ ఇవ్వడానికి వెళ్ళారు. ఆ నోటీస్ అందుకోవచ్చు కదా? నోటీస్ అందుకోవడానికి భయం ఏంటి? ఒకవేళ నోటీస్ 41 నోటీస్ అందుకోకపోతే పోలీసులకి అరెస్ట్ చేసే అధికారం కూడా వస్తుంది. నోటీస్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం కాదు, ఇంటిమేషన్ ఇస్తారు.
ఆ ఇంటిమేషన్ స్పందించి ఆయన రాకపోతే దర్యాప్తుకి ఆయన సహకరించకపోతే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎన్నాళ్ళు కోర్టులో నువ్వు తిరుగుతావు? అయినా నువ్వు కార్యకర్తలే రెచ్చగొట్టేవే. మీరందరూ ఎవరు రౌడీజం చేస్తే, ఎవరు గోండాయిజం చేస్తే వాళ్ళకే పదవులు ఇస్తానన్నావే, ఉన్నత పదవులు ఇస్తానన్నావే. నువ్వు ఈరోజు ఢిల్లీ వెళ్ళి దాక్కున్నావు, సిగ్గు లజ్జ స్థరం ఉందా నీకు? నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాళ్ళు కూడా పెట్టలేని స్థితిలో ఉన్నావే, నేరాల్లో ఇరుకుపోయినావు. ఆ ఇది ఏదైతే లింగమనేని కేసు ఉందో ఆ లింగమనేని కేసులో 14 ఎకరాలు అక్రమంగా కొన్నాడు. తండ్రికి ఆ నది ఒడ్డునే ఒక పెద్ద గెస్ట్ హౌస్ కూడా గిఫ్ట్ ఇచ్చారు లింగమనేని వాళ్ళు. చంద్రబాబు నాయుడికి ఆ గిఫ్ట్ ఎలా వచ్చింది? ఆ పెద్ద కోట. అలాగే 14 ఎకరాలు ఎలా కొన్నాడు చంద్ర లోకేష్? ఇవన్నీ కూడా త్వరలో వస్తున్నాయి బయటికి, కేసులో ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా ఎఫ్ఐఆర్లో పేరు లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఎవరైతే గవర్నర్ ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేయకుండానే అక్రమంగా అరెస్ట్ చేశారు అంటూ ఇప్పటికీ ప్రభుత్వం పైన టీడీపీ శ్రేణులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు నారా లోకేష్ విషయంలో కూడా ఎక్కడైతే ఆంధ్రాలో అడుగు పెడితే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేస్తారేమో అనే భయంతోనే లోకేష్ గారు బయట తిరుగుతున్నారు అని వార్తలు వస్తున్నాయి. మీరు ప్రాసెస్సే కరెక్ట్గా చేయలేదనే ఆరోపణ ఎదుర్కొంటున్నప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏం చెప్తారు? మేడం, చట్టం తెలిసిన వాడు ఎవడైనా సరే ఈ మాట ఆడరు. ప్రాథమికం చట్టంలో, పోలీస్ యాక్ట్స్లో ప్రాథమిక విషయాలు తెలిసిన వాడు ఎవ్వరు కూడా ఈ మాట ఆడరు. కేవలం ప్రజల్ని మభ్యపెట్టడానికి, ప్రజల తాలూకు ఆలోచనలు తప్పుదోవ పట్టించడానికి తెలుగుదేశం పార్టీ ఆడుతున్నటువంటి నాటకం. ఒక ఉదాహరణకి మీకు చెప్తాను. మీరు నేను కలిసి ఒక నేరం చేసాం అనుకుందాం. ఉదాహరణకి చెప్తున్నా, మనిద్దరం ఒక నేరం చేసేటప్పుడు మనిద్దరికి ఎఫ్ఐఆర్లో పెడతారు. కానీ మనం నేరం చేయడానికి ఇంకో వ్యక్తి ఉన్నాడు, సమ్ ఎక్స్. ఆ ఎక్స్ అనే వ్యక్తి ప్రోద్బలంతో మనం నేరం చేసాం. నేరం చేసిన తర్వాత మనిద్దరికి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎక్స్ అనేవాడు కారణం అని పోలీసు వారికి తెలిసింది. అప్పుడు పోలీసు వారు ఎక్స్ని అరెస్ట్ చేస్తారు. ఎక్స్ని అరెస్ట్ చేసి అప్పుడు ఎఫ్ఐఆర్లోకి 120B కూడా పెట్టారు కాబట్టి ఆ ఎఫ్ఐఆర్లోకి ఆయన పేరును ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్లో పేరున్నంత మాత్రమే అరెస్ట్ చేయాలి, ఎఫ్ఐఆర్లో పేరు లేని వాడికి అరెస్ట్ చేయకూడదు అన్నది కామన్ సెన్స్ పాయింట్. ఆ విషయం కూడా తెలియక వాడు తెలియక మాట్లాడుతున్నారా? తెలిస్తే ప్రజల్ని మభ్యపెట్టాలని మాట్లాడుతున్నారా? ఎఫ్ఐఆర్లో పేరుకి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి సంబంధం లేదు. ఆఫ్టర్ అరెస్ట్ వీ కెన్ ఇంక్లూడ్ ద నేమ్ ఇన్ ద ఎఫ్ఐఆర్. ఇది క్లియర్గా చట్టం చెబుతుంది, పోలీస్ యాక్ట్ కూడా. అది తెలుసుకోవలసినటువంటి కామన్ సెన్స్ పాయింట్ తెలుగుదేశం బుర్రలకి, తెలుగు దొంగలకి లేదా అని నేను అడుగుతున్నాను. రెండు, గవర్నర్కి ఎందుకు ఇంటిమేట్ చేయాలి మేడం? గవర్నర్కి ఎందుకు చేయాలి? ఇతను ఎమ్మెల్యే, కుప్పం ఎమ్మెల్యే. ఈయన ముఖ్యమంత్రి కాడు కదా, అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేశారు కదా డిఎస్ఐ కేసులో. అప్పుడు గవర్నర్కి చెప్పారా? చెప్పలేదు కదా. ఎందుకు చెప్పలేదు? ఈజ్ అన్ ఎమ్మెల్యే. మరి చంద్రబాబు నాయుడు ఏంటి? ఎమ్మెల్యే. ఎమ్మెల్యేకి ఎందుకు చెప్పాలి గవర్నర్కి? గవర్నర్ స్పీకర్కి ఇంటిమేషన్ ఇవ్వాలి ఎమ్మెల్యేకి అరెస్ట్ చేసేటప్పుడు. ఇచ్చారు ఇంటిమేషన్? ఇస్తారు. స్పీకర్ ఒపీనియన్ అక్కర్లా, గవర్నర్ ఒపీనియన్ అక్కర్లా, ఓన్లీ ఇంటిమేషన్. ఇంటిమేషన్ ఇవ్వాలి, ఇస్తారు. ప్రాసెస్ అంతా జరిగింది. అయినా నేను ఒక్క మాట అడుగుతున్నాను మేడం, మీకు దమ్ముంటే ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకుడికైనా దమ్ముంటే మీ ఛానల్ ద్వారా నేను అడుగుతున్నాను, 371 కోట్ల రూపాయలు 10% వాటాతో ప్రభుత్వ ఖజానా నుంచి, అంటే ప్రజాధనం నుంచి చంద్రబాబు నాయుడు బయటికి తరలించడానికి 13 సంతకాలు పెట్టాడా లేదా? దమ్ముంటే నేరం గురించి మాట్లాడండి. ఎఫ్ఐఆర్ గురించి మాట్లాడతారు, గవర్నర్ గురించి మాట్లాడతారు, అన్యాయంగా అరెస్ట్ చేశారని మాట్లాడతారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఉన్న వాళ్లకు, ప్రతిపక్ష పార్టీలో ఉన్న వాళ్లకు ఈ ఆరోపణలు చేసుకోవడం అనేది మనం కామన్ గానే చూస్తూ ఉంటాం. ఇంతకుముందు మీరు అన్నారు ఒక రెడ్ బుక్ పెట్టాను, లేకపోతే కొన్ని పదజాలాలు, తీవ్ర పదజాలాలు నారా లోకేష్ గారు ఉపయోగించారు, మరి ఆ మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడని మీరు క్వశ్చన్ చేశారు అని. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో కావచ్చు, లేకపోతే ఉన్న వార్తలు బట్టి చూస్తే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు నా మీద ఒక్క కేసు కూడా లేదు, ఏం పీక్కుంటారో పీక్కోండి అని ఆయన ఒక మాట వదిలిన దానికి జవాబుగానే, రాజకీయ కుట్రలో భాగంగానే దానికి సరైన సమాధానంగా ఇది మేము పీక్కగలం అని చెప్పడానికి వైఎస్ఆర్సీపీ ఇదంతా కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటూ కొందరి ఆరోపణ. దీనికి సూటుగా మీరేం సమాధానం చెప్తారు? మీ ఛానల్ ద్వారా
రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే ఈ కేసుకి జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి, ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్కి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏంటి, 371 కోట్లు సిమెంట్స్ కంపెనీ తాలూకా షేర్తో 10% రాష్ట్ర ప్రభుత్వం 90% సిమెంట్స్ కంపెనీ అంటే సిమెంట్స్ కంపెనీ కూడా లేదు ఆ మాజీ ఎండి ద్వారా ఏర్పాటు చేసుకుంటే డిజైనర్స్ డిజైన్ టెక్ అనేటటువంటి వాళ్ళ ఇంటి మీద జిఎస్టీ వాళ్ళు 2017 దాడి చేశారు. జిఎస్టీ వాళ్ళ దాడిలో కొన్ని ఫేక్ బిల్స్ బయటపడ్డాయి. ఆ ఫేక్ బిల్స్ ఆధారంగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఏపీ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి నిధులు ఈ ఫేక్ బిల్స్ లో మనకు కనబడుతున్నాయి అని డీజీ ఫర్ జిఎస్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేట్ చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎవడు, చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే డాక్యుమెంట్స్ అన్ని కూడా ట్యాంపర్ చేసేసి ఒక్క డాక్యుమెంట్ లేకుండా చేశాడు. మేడం మీకు ఒక విషయం నేను ఇక్కడ క్లియర్గా గుర్తు చేస్తాను, చంద్రబాబు నాయుడు నాకు అరెస్ట్ చేస్తారు అని ముందుగా అనడానికి ముందు, ఎవడేం పీక్కుంటాడో పీక్కోండి అనటానికి ముందు 2019 అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలని చూస్తుంది అని అన్నాడు, గుర్తు తెచ్చుకోండి. కేంద్ర ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయాలని చూస్తుంది ఏమన్నాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారు, ఈ కేసుకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏంటి, అప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద ఎలా మాట్లాడాడు, ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కాలంలో కూడా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు యాంటిసిపేటర్ బెయిల్ ఎందుకు వేసుకోలేదు, ఎందుకు కేసు మీద స్టే తెచ్చుకోలేదు, తేలేడు. యాంటిసిపేటర్ బెయిల్ వేస్తే వివరాలు చెప్పాల్సి వస్తుంది, వేయలేడు. దొంగ గజ దొంగ చంద్రబాబు నాయుడు అడ్డంగా దొరికాడు, పండు పండింది, రాలింది, జైలుకి వెళ్ళాడు. రామారావు గారు శాపం తగిలింది. 72 రామారావు గారు గుండెపోటుతో మరణానికి కారణమయ్యాడు. అదే 72 జైల్లో కూర్చున్నాడు, గుర్తుంచుకోండి. చంద్రబాబు నాయుడు ఈఎస్ఐ కుంభకోణంలో కార్మికులకు మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు 118 కోట్లు అమరావతి నిర్మాణం పేరిట రాష్ట్ర ప్రజలకు మోసం చేశాడు. ఆల్రెడీ ఇన్కమ్ ట్యాక్స్ జవాబు డిపార్ట్మెంట్ నోటీస్ ఇచ్చింది, అందులో కూడా ఈడీ ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో జిఎస్టీ ఉంది, ఈడీ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తాలూకా పాత్ర ఏంటి అడుగుతున్నాను. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వానికి చెందినటువంటి నిఘా బృందాలు, ఆ బృందాల ద్వారా ఇతనికి అరెస్టు జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి కక్షలేంటి కార్పణ్యాలేంటి, ఆయన ఏదో మాట్లాడితే ఆ మాటలకు మేము రియాక్ట్ అవ్వడం ఏంటి, మా జగనన్నకి ఆ అరెస్ట్కి సంబంధం ఏంటో దయచేసి ఎవరైనా నాకు సమాధానం చెప్పగలిగితే ఒక్కడిని మీ ముందుకు తీసుకొచ్చి నా ముందు కూర్చోబెట్టండి. థ్యాంక్ యూ సో మచ్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు.